ఆ బిల్డింగ్ కి 10 లక్షలు అడ్వాన్స్ ఇస్తానని చెప్పాను సరే మంచిది ఇక వెళ్ళు థాంక్స్ ఎంత త్వరగా ఒప్పుకుంటావు అనుకోలేదు నైస్ గారు ఏది వెంటనే 10 లక్షలు పెట్టరా 10 లక్షలు ఏంటి అదే బిల్డింగ్ కొనడానికి అడ్వాన్స్ అడ్వాన్స్ నేను ఇవ్వడం ఏంటి బాగుంది యా పొద్దునే జోకులు వేస్తున్నావు నువ్వివ్వకపోతే నా దగ్గర 10 లక్షలు ఎక్కడవి అది నాకేం తెలుసు డబ్బులు లేనివాడివి బిల్డింగ్ కొందామని ఎందుకు అనుకున్నావు నా దగ్గర లేకపోవచ్చు మన దగ్గర ఉన్నాయిగా అర్థం లేకుండా మాట్లాడుకో 10 లక్షలు నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను చెస్ ఆడుతున్నారా మేము చెస్ ఆడి చాలా కాలం అయింది మన ఇద్దరం కలిసి ఆడతాం చాలా కష్టాల్లో ఉన్నారు గెలవడం చాలా కష్టం ఆడండి రాజు జరుపుతున్నారేంటి ఏదో పరధ్యానంలో ఆడుతున్నట్టున్నారు అబ్బే అదేం లేదు రాజావారు మీకు ఫోన్ వచ్చింది ఎక్స్క్యూజ్ మీ ఇప్పుడే వస్తాం అలాగే చూసావా ఆయన వచ్చేసారు చూసారంటే నా కొంపలు అంటుకుంటాయి వెళ్ళిపో ప్లీజ్ ఓకే మరి రేపు మధ్యాహ్నం 1 గంటగల్లా 10 లక్షలు తెచ్చేస్తావా ఎక్కడి నుంచి తానో ఎలా తానో అది నీ తాల్లోపి నాకు సంబంధం లేదు 10 లక్షలు తేకపోతే ఈ క్యాసెట్ పోలీసుల చేతిలో ఉంటుంది తర్వాత నీ ఇష్టం రాజేష్ ఆయన వస్తున్నారు ఇక్కడి నుంచి వెళ్ళు 10 లక్షలు తెస్తావా రాజేష్ ప్లీజ్ తెస్తావా తెస్తాను వెళ్ళు గుడ్ గర్ల్ బండి రెడీ చేయి అట్లాగేనయ్యా నేను మనోహర్ గారికి పోతుండా దొరా మీరు ఒక్కరే అక్కడికి వెళ్తానరా మీరు ఎవరో ననకల రావకల్లా నేను ఒక్కనే వెళ్తా నానా నానా భయపడు మాకు తల్లే నేను పోయేది దెబ్బలన్నాను కాదు చేతులు పట్టుకుని బతిమాలేదానికి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాను ఒప్పుకోని పెళ్లి మాట్లాడేదానికి ఒప్పుకుంటాడని మీకు నమ్మకమా నా ప్రయత్నం చేస్తాను తల్లి అతను పొగరుగా మాట్లాడితే అవమానపరిస్తే అమ్మా ఆడపిల్లను కన్న తండ్రిని బలిస్తాను కానీ
నేను భరించలేను నాన్న. మా నాన్నంటే కూడా నాకు చాలా ప్రేమ. అతను పొగరుగా మాట్లాడితే అవమానపరిస్తే. అమ్మా, ఆడపిల్లను కన్న తండ్రినే భరిస్తాను. కానీ నేను భరించలేను నాన్న. మా నాన్నంటే కూడా నాకు చాలా ప్రేమ. అతని వల్ల మీకు అవమానం జరగకూడదు. అట్ట భయపడుతూ ఆగిపోతే సమస్య తెగేదట్టాగమ్మా. నా కూతురు సంతోషం కోసం, తృప్తి కోసం నేను 4 మెట్లు దిగొచ్చినాను. మా అమ్మే బతుకుంటే నాకే కష్టాలు ఉండకపోను అని నువ్వు అనుకోకూడదమ్మా. ఇన్నాళ్ళు మీ అమ్మలేని లోటు తెలియకుండానే పెంచాను, ఇక ముందు కూడా అట్టనే పెంచుతాను. వద్దు నాన్న, నువ్వు వెళ్ళొద్దు. పర్వాలేదమ్మా. కాదు, ఆఖరి అవకాశంగా నన్ను ప్రయత్నించని. మనోహర్ని ఒప్పించడానికి నేను ప్రయత్నిస్తాను. ఒప్పుకోపోతే అప్పుడు సమస్యను నీకే వదిలిపెడతాను. ఇన్నాళ్ళు ఒప్పుకున్నాడు, ఇప్పుడు ఒప్పుకుంటాడని గ్యారంటీ ఏంది? ఒప్పుకుంటాడన్న నమ్మకంతో వెళ్తాను నాన్న. ఇదిగో, అసలే నా కోపం ఎక్కువ, నీకు తెలుసు. పొరపాటు నిన్ను అతను ఏమన్నా అన్నా, అవమానించినా కోపంలో నేనేం చేస్తానో అని భయంగా ఉండదు. అందుకే అటువంటి పరిస్థితి రాకుండా నేనే వెళ్తాను తల్లి. నాన్న ప్లీజ్, ఈ ఒక్కసారికి నా మాట విను, నేనే వెళ్తాను. అట కాదమ్మా. ప్లీజ్ నాన్న, ప్లీజ్. బాయ్ నాన్న. డాక్టర్ బాబు, 2 రోజులుగా నా భర్తకు ఒకటే జ్వరం, ఒళ్ళు కాలిపోతుంది, ఏం తిన్నా కక్కుంటున్నాడు బాబు. అమ్మా, లోపల పేషెంట్ ఉన్నారు. ఏపా, మీ ఇద్దరు బయటకు వెళ్ళండి. రేఖా, ఏంటిది? మిమ్మల్ని బయటకు వెళ్ళమని చెప్పానా? అమ్మా ఉండండి అమ్మా, డాక్టర్ బాబు మందులు ఇచ్చాక వెంటనే వెళ్ళిపోతామమ్మా. చెప్తుంటే అర్థం కదా, వెళ్ళండి. రేఖ, ఏంటిది, ఏంటి న్యూసెన్స్? నువ్వు కాసేపు బయట వెయిట్ చేయి, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి, నేను వెయిట్ చేయాలా? మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళండి, బయటకు వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళమంటుండే వెళ్ళండి. రేఖ, ఆర్ యు మ్యాడ్? ఏం నువ్వు చేస్తున్న పని? ఎస్ ఐ యామ్ మ్యాడ్. నాకు పిచ్చి, నీ పిచ్చి, నీ ప్రేమ పిచ్చి, నిన్ను పెళ్లి చేసుకోవాలని పిచ్చి. రేఖా, డోంట్ బి ఫూలిష్. ముందు డోర్ ఓపెన్ చేయి. ఏ, బయట వాళ్ళు మన గురించి అనుమాన పడతారని భయమా? నాకదే కావాలి, అనుమానమే పడని. అలా అయినా నువ్వు దారికొస్తావు. పేషెంట్స్ బాధపడతారు, నువ్వు తప్పుకో. అంతకంటే ఎక్కువగా ఎప్పటి నుంచో నేను కూడా బాధపడుతున్నాను, అది నీ కళ్ళకి కనిపించడం లేదా? మన సంగతి తెలియకే ఏ పేషెంట్ అయినా ఎవరైనా. రేఖా, నువ్వు కూడా డాక్టర్వే, పేషెంట్స్ ఇలాగైనా ట్రీట్ చేసేది? నువ్వు కూడా మనసున్న మనిషివే కదా, మనసిచ్చిన అమ్మాయితో ఇలాగైనా బిహేవ్ చేసేది? అసలు మనసు అంటే తెలుసా నీకు? అది ఆటబొమ్మ కాదు, నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి. అదే నేను చెప్పేది, నా మనసుతో నువ్వు ఆడుకుంటున్నావు, నా ప్రేమతో నువ్వు ఆడుకుంటున్నావు, నా జీవితంతో నువ్వు ఆడుకుంటున్నావు. రేఖా, అసలు నేను జోలికి రాలేదు, నువ్వే నా వెంటబడి నన్ను సతాయిస్తున్నావు. హా, సతాయిస్తున్నాను. అన్ని ఉన్న నన్ను ఒక మగాడి ఎందుకు ప్రేమించట్లేదా అని కారణం తెలియక సతాయిస్తున్నాను. నా ప్రేమలో లోపం ఏమిటో తెలియక సతాయిస్తున్నాను. ఎందుకు నన్ను ఇంత చీకొడుతున్నావో అర్థం కాక సతాయిస్తున్నాను. నేను నీ భార్యగా ఎందుకు పనికిరాను, నీ మనసులో చోటు ఎందుకు పొందలేకపోతున్నానో తెలియక సతాయిస్తున్నాను మనోహర్. ఎందుకంటే నా మనసులో ఆల్రెడీ ఒకళ్ళు ఉన్నారు, నిన్ను ప్రేమించే మనిషి ఒకళ్ళు ఉన్నారు. నువ్వు నన్ను ఎంత గొప్పగా ప్రేమిస్తున్నావో అంతకంటే గొప్పగా నిన్ను మరొకరిని ప్రేమిస్తున్నాను. ఎవరిని ప్రేమిస్తున్నావు? నువ్వే
సర్వస్వం అనుకొని వెంట పడుతున్న నన్నే కాదనుకొని వేరొకరిని ఎలా ప్రేమిస్తావు? అది నా ఇష్టం. నా పర్మిషన్ తీసుకుని నన్ను ప్రేమించలేదు. అలాగే నేను ప్రేమించడానికి నీ పర్మిషన్ నాకు అవసరం లేదు. ఎవరి దారి వారిది, ఎవరి జీవితం వారిది. నో. నీ జీవితం కేవలం నాది, కేవలం నాది మాత్రమే. ఇంకెవరైనా అందులో ప్రవేశిస్తే వాళ్ళ గొంతు పిసికి చంపేస్తాను. రేఖా, ప్రేమించడం చేతకాక తెలియక నన్ను దూరం తోస్తున్నావు అనుకున్నాను, కానీ నీ మనసులో ఇంకొకరు ఉన్నారనుకోలేదు. చూడు మనోహర్, నా అహం మీద కొడుతున్నావు. ఈ రేఖకి పోటీ ఉండకూడదు. నాది అనుకున్న దాని మీద మరొకరి కన్ను పడకూడదు. అలా పోటీ వస్తే ఎవరినైనా బ్రతకనివ్వను. ఐ విల్ కిల్ హర్, ఐ విల్ సీ హర్ అండ్ ఆ రాక్షసిని చంపేస్తాను. రే, ఏంట్రా ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? అమ్మా, దీని సంగతి నీకు తెలియదు. రుద్రయ్య కూతురిని పొగరు తప్ప దీంట్లో మరో గుణం ఏదీ లేదు. నా ప్రేమ నీకు పొగరుగా కనిపిస్తుందా? పెళ్లి చేసుకొని చేతులు జోడిస్తూ నీ వెంట పడటం పొగరుగా అనిపిస్తుందా? మంగమ్మ గారు, ఎన్ని మాటలన్నా ఎంతగా చీకొట్టినా భరించాను. కేవలం ఇతని మీద ప్రేమతోనే. ఇప్పుడేమంటున్నాడో తెలుసా? వేరే ఎవరినో ప్రేమించాడంట. ఎలా ఒప్పుకుంటాను? నేనేమైపోవాలి? దట్ ఈస్ యువర్ హెడేక్. అది నీ తలనొప్పి. నీ చావేదులు చావు, కానీ నేను ప్రేమించిన మనిషిని ఒక మాట అన్నావంటే అమ్మా, ఇది ఇంకొక మాట మాట్లాడావంటేనా? అమ్మా, మా వాడి తరపున నేను నీ క్షమాపణ చెబుతున్నాను. ఇంకెప్పుడు ఇలా జరగదు. అమ్మా, నువ్వు నువ్వెళ్ళమ్మా. దానికి నువ్వు సారి చెప్తావు ఏంటి? నేను ఎందుకు కొట్టాను? తనేముందో నీకు తెలుసా? అదంతా నాకు అనవసరం. కారణం ఏదైనా సరే నువ్వు చేయి చేసుకోవటం మాత్రం తప్పు. అమ్మా, ఎంత నొప్పికి పట్టును. ప్రేమించాను వెంట పడుతుంది. నాకిష్టం లేదన్నా వినిపించుకోవట్లేదు. పానకంలో పొడకలాగా తన అడ్డ రాబట్టే నేను ఈ కోడలతో నా ప్రేమ విషయం చెప్పలేకపోయాను. చెప్పకపోవటమే మంచిదైంది. అమ్మా, అంతే. అమ్మా, అయోమయంగా ఉందిరా. చేసిన పొరపాటును ఎలా దిద్దుకోవాలో అర్థం కావటం లేదు. పొరపాటేంటక్క, కూర్చో. ముందు నువ్వు కూర్చో. ఉండక్క, మంచిని తీసుకొస్తాను. రాజన్న, ఎవరైనా తను ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవటం మంచిదా, లేక తనను ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవటం మంచిదా? తనను ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకోవడమే మంచిది. అంటే మనోహర్ రుద్రయ్య కూతుర్ని పెళ్లి చేసుకోవటమే మంచిది. అక్క, పెద్దవాళ్ల శత్రుత్వం పక్కన పెట్టు. రుద్రయ్య కూతురు మనోహర్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తోంది. ఒక డాక్టర్గా వాడు మరో డాక్టర్ని పెళ్లి చేసుకోవటమే మంచిది. అయినా మనోహర్ బాబుకి ఇష్టం లేకుండా పెళ్లి ఎలా చేస్తావు? అతను కోరుకుంటుంది, ఇష్టపడుతుంది మన చిన్నమ్మగారినే. అందుకు కారణం నేను. నేనే నా స్వార్థంతో వాడిలో లేనిపోని ఆశలు కల్పించాను. నా మనవరాల్ని ప్రేమగా చూసుకునే అమ్మ నాన్నలు కావాలనే అలా చేశాను. పొరపాటు చేశాను. ఇప్పుడు దాన్ని దిద్దుకుంటాను. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? నా ఇంట్లో ఉంది నా కోడలనుకొని వాడు అభిమానిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి నా కోడలు కాదని చెప్పేస్తాను. అయినా సరే పెళ్లి చేసుకుంటానంటే? కుదరదు. ఆమె భర్త బ్రతికే ఉన్నాడు. ఏ రోజైనా తిరిగి వాళ్ళిద్దరూ ఒకటి కావచ్చు. వాళ్ల జోలికి వెళ్లొద్దు అని చెబుతాను. అక్క, నా నిర్ణయం మారదు. మారదంతే.
ఆడుకుంటున్నాడు చంపుకు తింటున్నాడు నేనే అనుకుంటే చావు తెలివితేటల్లో నన్ను మించిపోయాడు రాజేశ్వరి బ్రతికుందేమో అని ఒక పక్క నేను టెన్షన్ పడి చేస్తుంటే ఇంకో పక్క వీడు బ్రతికొచ్చి పీక్కు తింటున్నాడు ఇవ్వను వాడికి అసలు ఒక్క పైసా కూడా ఇవ్వను ఏం చేస్తాడో చేసుకొని పిచ్చెళ్ళ నటిస్తున్న రాజేష్ని నేను నేను హాస్పిటల్ కి తీసుకెళ్ళాను షాక్ ట్రీట్మెంట్ ఇస్తానని డాక్టర్ అంటే భయపడి హాస్పిటల్ టెరెస్ మీదకి పారిపోయాడు అక్కడ అక్కడ అతని తల మీద కర్రతో కొట్టి నేను ఈ చేతులతో హాస్పిటల్ బిల్డింగ్ మీద నుంచి దోసేశాను పై నుంచి కింద పడగానే తల పగిలి రాజేష్ చచ్చాడు నా కళ్ళారా నేను చూశాను అమ్మో ఆ క్యాసెట్ గాని బయటకు వచ్చిందంటే నేను కటకటాల వెనక్కి వెళ్ళాల్సిందే ఆ దరిద్రుడికి వాడు అడిగిన 10 లక్షలు ఇచ్చి ఆ క్యాసెట్ లాక్కోవాల్సిందే రెండు లక్షలే ఉన్నాయి వాడు అడిగింది 10 లక్షలు కదా ఇప్పుడెలా మంగరాజ్ గారు చెప్పండమ్మ మంగరాజ్ గారు అర్జెంటుగా నాకు 10 లక్షలు కావాలి ఇవి 2 లక్షలే నాకు సరిపోవు నాకు 10 లక్షలు కావాలి కుదరదమ్మ ఏ ఎందుకు కుదరదు ఓ నాకు డబ్బు ఇవ్వొద్దని మీ రాజావారు హుకుం జారీ చేశారా అలాంటిది ఏమీ లేదమ్మ మరి కుదరదు అని ఎందుకు అంటున్నారు ఈ రోజు ఆదివారం బ్యాంక్ సెలవు బ్యాంక్ హాలిడే అయితే ప్రపంచం ఆగిపోతుందా మన పనులు ఆగిపోతాయా అది కాదమ్మా మీ రాజావారికి ఇప్పటికిప్పుడు 10 లక్షలు అవసరం అయితే ఇలాగే లేవని చెప్తారా కింద మీద పడి అరేంజ్ చేస్తారు అవునా కదా ఆ మరి నా దగ్గరికి వచ్చేసరికి ఏమైంది హాలిడే జాలీడే అంటూ రూల్స్ మాట్లాడుతున్నారు ఎందుకు నేనేమి మీ ఆస్తి దోచిపెట్టమని అడగడం లేదు మా హవేలీ డబ్బు అడుగుతున్నాను అమ్మా మీరు అపార్థం చేసుకుంటున్నారు కబుర్లొద్దు డబ్బు కావాలి అర్జెంటుగా డబ్బు కావాలి సెలవు రోజు ఒకసారిగా అంత డబ్బు కావాలంటే రాజావారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అంటే ఆయన చెప్తే అవుతుందమ్మా అంటే అంటే మీరు రాజావారితో ఒక మాట చెప్తే చచ్చు సలహాలు ఇవ్వకండి ఆ మాత్రం మాకు తెలుసు ఏం చెప్పమంటారు రాజావారికి ఏం చెప్పమంటారు రాజేష్ కి ఇవ్వడానికి అర్జెంటుగా నాకు 10 లక్షలు కావాలి అరేంజ్ చేయండి అని చెప్పనా ఇలాగే చెప్పనా అప్పుడు గాని మన ఇద్దరిని కలిపి కాళ్ళు విరగొట్టి బయటికి తోయరు ఇంత డబ్బు రాజేష్కా ఆ లేకపోతే ఈ డబ్బుతో నగలు కొనుక్కొని దిగేసుకుంటాననుకున్నారా ఈ రోజు నేను వాడికి 10 లక్షలు ఇవ్వకపోతే ఏం చేద్దామంటారమ్మా బ్యాంకుకి కన్న వేద్దాం ఏం చెయ్యాలో ఏం చేస్తారో చెప్పాల్సింది మీరు రివర్స్లో నన్నడుగుతారేంటి మాటలు మాత్రం కోటలు దాటతాయి ఆ మాత్రం 10 లక్షలు పుట్టించేంత పలుకుబడి మీకు లేదా ఎందుకు పనికొస్తారా ఏమో చచ్చా తెలియక ఒక వేశ్య కూతుర్ని తీసుకొచ్చి ఈ హవేలిని అపవిత్రం చేశాను
రాజేష్ దెబ్బకది పారిపోతే పీడ విరగడైపోతుందని లోలోపల అనుకుంటున్నారేమో. రాచపీనుక ఒక్కతే పోదు, దానితో పాటు మరో 4 శవాల్ని తీసుకునే వెళ్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మంగరాజు గారు, వింటేజ్ కార్ ఆక్షన్కి వెళ్దామని చెప్పాం, మర్చిపోయారా? లేదు రాజగారు, వెళ్దాం పదండి. మృణాలిని దేవి గారిని అడిగి 2 లక్షలు తీసుకురండి. ఏంటి అలాగే ఉండిపోయారు? అది డబ్బు లేదు రాజావారు. లేకపోవడం ఏంటి? నిన్ననేగా బ్యాంకు నుంచి డ్రా చేశారు? అవును చేశాం. మరి అవి అమ్మగారు తీసుకున్నారు. అమ్మగారా? ఎందుకు? ఏమో రాజావారు, తెలీదు. అంత డబ్బు ఎందుకు తీసుకున్నారు? ఏమవసరం? తెలీదు రాజావారు. తీసుకునే ముందు కనీసం మాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదా? ఇంతకీ మృణాలి దేవి గారు ఎక్కడ ఎక్కడ ఉన్నారు? రాజావారు ఆవేశపడకండి, ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఇలాగే చేశారు. అప్పుడు మాట్లాడకుండా మా నోరు కట్టేశారు. అసలేం జరుగుతోంది? రాజావారు అమ్మగారికి కూడా అనుకోని ఖర్చులు ఉండొచ్చుగా. ఖర్చు పెట్టుకోమని చెప్పండి, వద్దంటాం లేదు. ఇలా చెప్ప పెట్టకుండా ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు తీసుకెళ్తే మేమెంత ఇబ్బంది పడుతున్నాం మీకు తెలీదా? తెలుసు. మరి మృణాలదేవి గారు? రాజావారు ఇప్పుడు కాదు, ఈ విషయం తీరిగ్గా వారిని అడుగుదురు గాని. ఏ, ఇప్పుడు ఎందుకు ఆగాలి? ఆవేశంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనసు బాధపడేలా మాట్లాడవచ్చు. రాజావారు ప్లీజ్ కాస్త నా ఓపిక పట్టండి, నా మాట వినండి. హాయ్ డియర్, రా పైకి రా. రాను, నేను పైకి రాను, నువ్వే కిందకి రా. వస్తావు, తప్పకుండా వస్తావు, ఎందుకంటే నీకు కావాల్సింది నా దగ్గర ఉందిగా. రాజేష్ కూల్ కుళ్ళం పెట్టంలే. భలే మంచి రోజు, పసందైన రోజు రామృణాలని. అరవకుండా గొడవ పెట్టకుండా కుక్క పిల్లకి బిస్కెట్ ముక్కలేద్దామని వచ్చావా? నేను మాంసం తినే కుక్కని, బిస్కెట్ ముక్కలకి కక్కుర్తి పడ్డాం. ఎంత తెచ్చావు? 2 లక్షలు. నేనెంత అడిగాను? 10 లక్షలు. మిగతా 8? నువ్వు ఈ ఊరదులు పెట్టి వెళ్ళిపోవాలి. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయడానికి వీల్లేదు. వెంటనే ఇప్పుడే ఇటు నుంచిటే వెళ్ళిపోవాలి. ఎందుకు? నీ వల్ల ఏ తప్పు జరగకూడదనే, ఎవరికి ఏ హాని జరగకూడదనే వెళ్ళిపోమంటున్నాను.
వెళ్ళిపోతాను